ఈరోజు మీడియా సమావేశం గురించి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా స్వాగతం. ఈరోజు ప్రెస్ మీట్ తీసుకుంటున్న వారు మన అర్థం వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారు, మరియు అదేవిధంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాలం రాజు గారు, కొత్త లక్ష్మీనారాయణ గారు, నా పేరు నాగుల లక్ష్మీనారాయణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్, అటుపక్కన మల్లేష్ యాదవ్ గారు సీనియర్ కార్పొరేటర్, అటుపక్కన మధు గారు, అటుపక్కన భూముల వినోద్ గారు, అటుపక్కన పట్టు రాఘవేందర్ గారు, మరియు నా పక్కన జిల్లా కార్యదర్శి భద్ర కిషన్ గారు, అటుపక్కన సాయివర్ధన్ కార్పొరేటర్ గారు, అటుపక్కన మాస్టర్ శంకర్ గారు కార్పొరేటర్, మరియు ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి బీజేపీ నాయకులకు మరియు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా మన ఆర్బన్ కేంద్ర నాయకులు ధనపాల్ సూర్యనారాయణ గారిని కోరడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీర్మానించిన అంశాలలో మైలా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, అదేవిధంగా హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం భారతీయ జనతా పార్టీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ తెలుగు యూనివర్సిటీ పేరును, తెలుగు యూనివర్సిటీ అంటే నేను గుర్తుకొచ్చే పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు. ఆ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఒక రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో కలిసి పోరాటం చేసిన నాయకుడైన దళితుల అభ్యున్నతికి, దళితులు గుడిలోకి ప్రవేశం చేయాలని, దానికోసం నిరాహార దీక్ష చేసిన మహనీయులైన నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాల స్నానమోదింప చేసిన మహానాయకుడు పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాదరించి ప్రాణాలర్పించిన నాయకుడు ఆయన. అలాంటి జాతీయ నాయకుడు పేరు మార్చడం స్వతంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను అవమానించినట్లే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వారి మనోభావం దెబ్బతీసుకోకుండా, తినకుండా ఈ విషయంలో పునరాలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారు అరంటేనే రాజకీయ సాంఘిక చైతన్యానికి గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు. వారు పత్రికా సంపాదకులు, పరిశోధకులు, పండితులుగా, రచయితగా, క్రియాశీలక ఉద్యమకారుడిగా నిజాం నిరంకుశ పాలనకు తెలుగు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు తన కలంతో ఉద్యమకారులు చైతన్యపరిచిన గొప్ప మనిషి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఏదైతే
అలాంటి మహనీయు పేరు చిరస్థాయిగా తెలుగు వారి గుండెలో నిలిచిపోవాలంటే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఆ మహనీయుని పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే నిజాం నిరంకుశ పాలన తెలంగాణ వారిపైన జరిగిన అఘాయిత్యాలు, తెలంగాణ ఆడబిడ్డలపైన జరిగిన అవమానాలు, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. నిరంకుశ నిజాం నిరంకుశ పాలనకు ఏదైతే మారు పేరైన ఉస్మానియా యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అనేక దశాబ్దాల నుండి డిమాండ్, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన నగరాల పేర్లు నేను గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ నగరాన్ని ఇందూరుగా, ఆదిలాబాద్ జిల్లాని ఆదిలాబాద్ పేరును ఎదిలాపురంగా, మహబూబ్ నగర్ను పాలమూరుగా, మహబూబాబాద్ను మానుకోటగా, వరంగల్ను ఓరుగల్లుగా జిల్లాల పేర్లు మార్పుపై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశపరిచి ఈ పేర్లు మార్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నిజంగా తెలంగాణ బిడ్డమైతే ఏదైతే తెలంగాణ ప్రజలపైన ఆ నిజాం అరాచకులు, ప్రతాకర్ల అరాచకాలు మనందరికీ తెలిసిన విషయమే. ప్రతాకర్ల వారసులైన ఎంఐఎం వాళ్ళ తొత్తులకు భయపడి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మ ఘోషిస్తా ఉంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎంఐఎం ఏదైతే రథాకర్ల వారసుల ఎంఐఎం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు. 17 సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినమని ప్రజలందరూ కోరుకుంటే ఏదో ప్రజాపాలనని ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా నీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నువ్వు నీ ప్రభుత్వము ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా ప్రజల అభిష్టం మేరకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు అన్నీ కూడా అమలు చేయాలా? ప్రజా పాలన పైన ప్రజల ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలుపరచడానికి నువ్వు ప్రజలకు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డైవర్షన్ కోసమే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న పనులు. 100 కోట్ల కాళేశ్వరము అవినీతని చెప్పినావు, 100 కోట్ల 1000 కోట్ల గొర్రెల స్కామ్ అన్నావు,
ఖరాబ్ విషయం మరి మంది ఎక్కువ ఇష్యూస్ లేవనెత్తి నువ్వే దాన్ని చదవలుస్తా ఉన్నావు. దీని వెనకాల మతలు పెట్టి నువ్వు ఇచ్చిన ఆహార గ్యారెంటీలు దమ్ము ధైర్యం ఉంటే అవి అమలు చెయ్యు. కానీ ఇంకోటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని మరి ఒక్కసారి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏడుగొండల గురించి అలా అయ్యా పెట్టుకున్నాడు. ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచంలోని హిందువులందరూ దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి నిజంగా ఎవరు ఏ తప్పు చేసినా దానికి శిక్ష అనుభవిస్తారు. అనుభవించేట్టు ఆ పాపంలో ఎవరి పాత్ర ఉన్నా కానీ అందరూ కూడా పాపం అనుభవించాల్సింది. మేము స్వాగతిస్తా ఉన్నాం కానీ హైడ్రాని రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా నీట్ అండ్ క్లీన్ ఎవరిదైనా కానీ ఎవరి ప్రాపర్టీ అయినా ఎవరు నాదైనా ఎవరిదైనా ఏ మతస్థుడైనా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతాము నిజామాబాద్లో కూడా. కానీ హైదరాబాద్లో జరుగుతున్నది హైడ్రా చేయడం మంచిదే. ఎందుకంటే వందలాది వంద చెరువులు ఉంటే ఈరోజు 10 చెరువులే మిగిలినాయి. అందుకే భారీ వర్షం పడ్డప్పుడు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. హైడ్రా ఎవరైతే పేదలకు ముఖ్యంగా వారికి నష్టం జరిగితే మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు మేము వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఇంకొక దగ్గర మేము వారికి ఆవాస్ కల్పిస్తామన్నారు కానీ అది ఇంప్లిమెంట్ అవుతుంది. దీంట్లో స్వచ్ఛందంగా జిల్లాలలో కూడా మనం వేరే పేరు పెట్టుకుందాం హైడ్రా అని. అది చెరువులు కుంటలు నాలాలు ఈ ఆక్రమణలు ఇక్కడ కూడా తొలగించాలని నేను బొందం చెరువు రామర్తి చెరువు గురించి ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి నెల నుండే కలెక్టర్ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది, అనేక సార్లు రిమైండ్ కూడా చేయడం జరిగింది. మేము హైదరాబాద్ని స్వాగతిస్తాం నిజామాబాద్. నువ్వు చెబిరే గారికి నేను చెప్తా ఉన్నా ప్రభుత్వ సలహాదారు నువ్వు నిజామాబాద్కు కాదు అని మర్చిపోతున్నావు. తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ వన్ ఆఫ్ ది ప్రభుత్వ సలహాదారు అయితే నిజంగా ప్రజలు మీ ఆరు గ్యారెంటీ లేక ఎదురు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఆవాస యోజన కింద ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ప్రజల సమస్యలు నువ్వు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళడమే నీ పని. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏ సమస్య కానీ నువ్వు ఇలా చెద్దరేసి పరచుకుంటా అంటే ప్రోటోకాల్ ప్రకారం యాజ్ పర్ ప్రోటోకాల్ ఇక్కడ ప్రభుత్వ అధికారులు పనిచేయాలని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.